దేశంలో ఉంటూ నిన్ను పోరాడేలా చేసిన దాని పేరు అడిమురై. దక్షిణ భారతదేశపు మొదటి ఆత్మరక్షణ కళ చేరచోళ పాండ్యుల దళంలో ఉండేది. మీ తాతయ్య రంగనాథ గురువు గారి బాటలో నడిచిన వీరయ్య గురువు గారు అందులో నిష్ణాతులు. తెల్లదొరలో ఆయన వేళ్లను నరికినప్పటికీ ఆ కళను మిగతా వాళ్ళకి నేర్పించి దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అలా నేర్పించిన వారిలో గురువుని మించిన శిష్యుడు నీ తండ్రి విజయేంద్ర భూపతి. నాన్నకి తల్లిదండ్రులు లేరు, వాళ్ళు వదిలి వెళ్లిన గౌరవ మర్యాదలే ఆయనకు గొప్ప ఆస్తి. నమస్కారం చిన్న గురుగారు. విజయేంద్ర ప్రయోగించే వర్మకళ్ళ పట్టు నుంచి తప్పించుకోవడానికి జిల్లాలోనే ఎవడూ లేడు. వాడి దగ్గరికి వెళ్ళి నేను గొప్ప నువ్వు గొప్ప పోటీ పడితే. వీరయ్య గురువు గారి ఏకైక కుమారుడు నీలకంఠం, కాని వాడికి అడిమురే విద్య అవ్వలేదు. వాడెలాగైనా విద్యను నేర్చుకోవాలన్నదే గురువు గారి ఆశ. అంగుళి పొట్టుకి దక్షిణకాల వర్మ సూత్రాన్ని వాడితే వాడే మెలికలు తిరిగి పడతాడని నీకు తెలీదు? ఈ దెబ్బకి, ఈ పట్టుకి, ఈ కణానికి, ఈ నరానికి ఇదే అని 1000 ఏళ్ల క్రితమే తాళపత్రాల్లో రాసుంచారే. ఎందుకు తర్వాతి తరం వాళ్ళకి వెళ్లి చేరాలి అని? నీకు చేరిందో లేదో చూద్దాం. ఏది చెప్పు? దక్షిణకాల వర్మ సూత్రం చెప్పవా? కరముష్టిని తాకినంతనే వైరి తానంతట తానే చెప్పు. చెప్పరా? 4 వేళ్ళని బొట్టు వేళ్ళతో నొక్కుతా. విజయేంద్ర అయ్యా, ఆ సూత్రాన్ని పూర్తి చెయ్యి. లేదయ్యా, వద్దయ్యా. లేదు, అది ఎప్పుడో నేర్చుకున్నాను, మర్చిపోయాను. మతి మరుపు నీకు. పూర్తి చేయరా. కరముష్టి తాకినంతనే వైరి తానంతర తాను మెలికలు తిరిగి ఒరిగి ఇరు పదములు తడబడి అడుగు సడలి కనులు సోలి మోకాలు కాలు నేలకొరిగి మట్టి కరచుట తథ్యం. విన్నావా? లేదు, వాడికి తెలిసాయా? ఎందుకో తెలీదంటున్నాడు. స్నేహితులు వెనకేసుకొస్తలేవా? ఒక్క సూత్రం రాదు, మేము చేయగలం. ఎప్పుడు సరైన ప్రత్యర్థి ఉంటా. సరైన ప్రత్యర్థి కన్యా. ఆయుధ ఆక్రమణ వన్యతరి సూత్రం చేసేటప్పుడు సూత్రం చెప్తూ చెయ్యి, అయ్యగారు వింటారు. ఇరు కరములు జోడించి నిగ్రహముతో ముందడుగు వేసి శారీరక సమతుల్యతను నిర్వహించి కుడి కరముతో కత్తిని రువ్వి శిరస్సు వంచి వైరి వెన్నుపై తాడి యొనర్చి వృత్త భంగిమతో ఎదురు నిలిచి కొత్తికను లక్ష్యముగా భావించి పులివోల పంజా విసిరి పదునైన ఆయుధముతో వైరిని మట్టు పెట్టవలే. చూసావని స్నేహితుడినే ఆడు కావాలని ఓడిపోయాడు చూస్తుంటే అర్థం కావట్లే. పదరా, అయ్యగారు చెప్తే ఏర్పట్లేదేటి? నీ తర్వాత వచ్చి చేరింది, ఆ పిల్ల దగ్గర ఓడిపోయావే. విజయేంద్రం చూసి బుద్ధి తెచ్చుకో. వద్దులేరా, 2వ ఘట్టంలో కుడికరం ఎత్తాల్సిన చోట ఎడంకరం ఎత్తావు, లేదంటే నీదే పై చేయి ఉండేది. నువ్వింకా నేర్చుకోరనే కదా అయ్యగారు కోపడుతున్నారు. నేర్చుకో, నేర్చుకో అంటే ఎలా నేర్చుకోమంటావరా? అభ్యతే కదా నేర్చుకోవడానికి. వద్దులేరా, మీ నాన్నే కదా. 10వ తరగతి ఫెయిల్ అయ్యానని అందరి ముందు తిట్టినప్పుడే తీసిన కత్తిని ఆయన గుండెల్లో దిగ్గొట్టుండాలి. వదిలి తప్పు చేశాను. ఏం మాట్లాడుతున్నారా? అవును, దిగ్గొట్టావా? ఏదో కోపంలో ఉన్నాను. కోపంలో నోటికి ఎంత వస్తాను తనేయడమేనా? నువ్వు నీ పిచ్చి మాటలు. అవునరా, నేను పిచ్చోడినే. ఈ పిచ్చోడు పడుతున్న అవమానం బాధ నీకు అర్థం కాదు. అర్థం కాకుండా నీతో మాట్లాడుతున్నానా? అలా వెళ్ళిపోతావేట్రా. ఏం చిన్నయ్య గారు, ఒంటరిగా నుంచున్నారు, జోడి దొరకలేదా? కావాలంటే మా కన్యతో జత కడతారా? కత్తి సావుకి జత కడతారా అన్నాను. ఉదయం మీ ఫ్రెండ్ ని గెలిచాను, తర్వాత మీరే కదా. నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను. బుద్ధుందా నీకు? నువ్వైనా నీలకంఠ కోసం వదిలేసి ఉండొచ్చు. చిన్న గురువు గారు, గురువు గారు అబ్బాయి కదా అని ఓడిపోమంటారా? అంతకంటే గురువు గారికి నా వేదన నమ్మకమే నాకు ముఖ్యం. ఐఎమ్ సారీ, దారుదరండి. పాన్స్ డబ్బా నూనె డబ్బా ఎక్కడికి బయలుదేరారు?
దీనికి ఏఎన్ఆర్ రేంజ్ లో పెళ్లి కొడుకుని చూడటానికి వెళ్తున్నా. ఈవిడ గారి పెద్ద సావిత్రి. మీరన్న అనకపోయినా నేను సావిత్రిని. వచ్చి చూడండి ఎంత మంది వరుస కట్టారు. మాతో వచ్చి కళ్ళర చూడండి. రేపే వచ్చేస్తే పోయే. ఏంటమ్మా సావిత్రి, మొహానికి పౌడర్ తక్కువ వేసుకున్నావు? పౌడర్ కంపెనీని మూసేశారేటి? ఈ అటకారానికి ఏం తక్కువ లేదు, ఇచ్చిన మాట గుర్తులేదు. చదువుకున్న పిల్లలన్నా మాట్లాడుతున్నావు? కట్ట పెట్టేస్తే బాధ్యత తీరిపోతుంది అనుకుంటున్నా. ఎంతమంది అబ్బాయిలు చూపించినా నచ్చలేదు నచ్చలేదు అంటుంది. వద్దన్నా మగాళ్ళకి తీటుగా యుద్ధకళ నేర్చుకుంటుంది. ఏ యుద్ధకళ మగవాళ్ళకి మాత్రమే సొంతమా? ఇప్పుడు చెప్తున్నా విను. అడిమురేలో ఆరితేరిన ఒకరిని పెళ్లి చేసుకుని గర్భంలోనే నా బిడ్డకు ఆ విద్యను నేర్పి వాణ్ణి గురువుకి గురువుని చేస్తాను చూస్తూ ఉండు. ఓలమ్మో రైట్. నీకేం చెప్పాను, ఏం మర్చిపోయాను? నాకు పెళ్లి కొడుకుని చూసి పెడతానన్నారు. కన్యకి నచ్చినోడితోనే పెళ్లి జరిపిద్దాం. ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే బండి కడుతున్నాం, పెళ్లి కొడుకుని పట్టుకొస్తున్నాం. ఉడుం పట్టు పట్టి మెడ నుంచాడు చూడు కన్యా, పెళ్లి కొడుకు ఓకేనా? ప్రొజెక్టర్ మగాడికి అందం మీసం, అదే లేదు వాడికి. అలా అంటావా? మీసాలు ఉండాలన్నావుగా. ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు నరసింహం? వీడిని పెళ్లి చేసుకుంటే నాకంటే ముందు వీడే బిడ్డను కనేలా ఉన్నాడే. సీమంతానికి వెళ్లిన వాడిని కత్తి సాముకి తీసుకొచ్చారా? ప్రొజెక్టర్ పేరు కొండయ్య, మీసాలున్నాయి, పొట్ట లేదు. పేరు మాకు నచ్చల. పేరు నచ్చలేదా? మరి నీకు నచ్చిన పేరేంటో? ఏంటి చిన్న గురువు గారు, కత్తిసామ చేద్దామా? ఓలయ్యో నీతోనా? నువ్వు మెడ మీద కత్తిట్టేస్తావు, పరువు బాద్ది. కొంగోడు ఓడకండి. కాకరకాయ ఏటనో కత్తి తీసి చెప్పు. ఒంటి కత్తి హరివిల సూత్రం. నాకు నచ్చిన పేరు అడిగారు కదా, విజయేంద్ర. చిన్నప్పటి నుంచి మీరంటే నాకు ఇష్టం, అందుకే అడిమురే నేర్చుకున్నాను. అంతస్తును చూసి ఆశపడ్డానంటారనుకుని చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నాకు మీరంటే ఇష్టం. నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం అండి, మీకు చెప్పడమే కదా పద్ధతి. వీరయ్య గారి రోలింగ్ ట్రోఫీ, శ్రీకాకుళం కుస్తీ పోటీ, మార్తాండం మల్లయుద్ధ పోటీ, ఏంట్రా ఇవన్నీ? వదిలితే వీధుల్లో గూటి బిల్ల ఆడింది, జాతరలో పులివేషాలు వేసిన చెప్పేలా ఉన్నావే. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎక్కడా? సార్ ఇది మన అడిమురే సార్. సార్ మన మార్షల్ ఆర్ట్ సార్ 1000 ఏళ్లగా ఉంది సార్. నేను 12 ఏళ్లగా నేర్చుకుంటున్నాను. మా నాన్నగారు గురువుగా ఉండేవారు సార్. సార్ దీని నుంచి వచ్చినవే కరాటే మోయితాయి సార్. ఏయ్ నేను నిన్ను చరిత్ర అడిగానా కమలాకర్? సార్ కరాటే ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నావు? 3 ఏళ్ళు సార్. విన్నావా? 3 సంవత్సరాల్లో కరాటే నేర్చుకుని పోలీసు కూడా అయ్యాడు. వెళ్లి వాడిని పట్టుకుని తాగు. పిచ్చుడిలా 12 సంవత్సరాలు నేర్చుకున్నాడట. నీకు నీ బాబుకి బుద్ధి లేదు, పిచ్చ నా కొడుకల. ఎవరు వచ్చి చెప్తున్నావు? తీసుకుపోయి కావాలంటే ఆ శైలి చేసి చూపిస్తాను సార్. మా అమ్మ నేను పోలీస్ అవుతానని నమ్మకంతో ఉంది సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీ నాన్న దగ్గర అడుమురి విద్య నేర్చుకున్న ఏడుకొండలో తన పోలీస్ కళ నెరవేర్లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. అది మా అడిమురి అభ్యసించే వారందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. బట్టలు కొనిస్తానన్నానుగా, ఇందా పట్టుకో. ఈసారి నేను చూసినప్పుడు ఈ బట్టలోనే చూడాలి. నీ అల్లుడు మెడలో దండేసుకుని ఎలా పడుకున్నాడు అసడు? ఇలా పడుకోడానికి వీడికి పోలీసు బట్టలు కొనిచ్చావు? నేను ఆశపడ్డ ఉద్యోగం నాకు దొరుకుతుందని నమ్మకంతో పంపారు, కానీ నాకు అవమానమే దొరికింది. విదేశాల నుంచి వచ్చే ఎన్నో క్రీడలకి దక్కే గౌరవం మన దక్షిణ భారతదేశ కళైన అడిమురికి దక్కలేదు, ఇకనైనా దక్కాలి. అడిమురినే నమ్ముకున్న వారిని మీరే ఆదుకోవాలి గురుగారు. ప్రభుత్వం మనసు పెడితే అడిమురే నేర్చుకునే వాళ్ళకి స్కూళ్ళలో ఉద్యోగాలు వస్తాయి, కొన్ని కుటుంబాలు చల్లగా ఉంటాయి. అసెంబ్లీలో మాట్లాడతానన్నారు. మీరు అడిగారని అసెంబ్లీలో మాట్లాడాను అనుకోండి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏమని అడుగుతారు? అడిమురే అడిమురే అంటే ఏంటి అని. అంతెందుకు బాబు, అదంటే ఏంటో నాకే తెలీదు. మీరు పని చేయండి, దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఏమన్నా వీడియోస్ పేపర్స్ ఉంటే రెడీ చేసి తీసుకురండి, ఆ తర్వాత గవర్నమెంట్ తో మాట్లాడతాను. ప్రభుత్వ అంగీకారం కోసం వాళ్ళు అడిగినవన్నీ చేయాలనుకున్నాం. అడిమురే కంటూ ఓ ఆటశాలను నిర్మించాం. ఈ ఆటశాల నా కళ మాత్రమే కాదండి, అడిమురే అనే కళను నేర్చుకుని దానికి ప్రభుత్వం అంగీకారం దొరకలేదని బాధపడే ప్రతి ఒక్కరి కళ.
ఆస్తిని అంతస్తుని కోల్పోవచ్చు, కానీ ఉనికిని కోల్పోకూడదు. తెల్లోళ్ళం చూసి ప్యాంటు చొక్కా వేసుకున్నా అది తప్పు కాదండి, కానీ పంచకట్టడం మన సంస్కృతి అని మర్చిపోతే ఎలా చెప్పండి? నాగరికత అనే పేరుతో మన అలవాట్లని పద్ధతుల్ని మర్చిపోతున్నాం. ఇలాగే కొనసాగితే వరి, జొన్న, రాగి వీటన్నింటి సంగ్రహాలయాల్లో చూసే పరిస్థితి వస్తుంది. మనకేది మంచిది అనేది మన మట్టికే తెలుస్తుంది. మన మట్టిలో ఉండే సారాన్ని ఎండిపోకుండా కాపాడి తరువాత తరానికి అందించడం మన బాధ్యత కదా. యుద్ధ కళని లోకానికి పరిచయం చేయడానికి మన పూర్వీకులు కట్టింది కాందలూరు శాల. అడిమురే కళ గొప్పతనాన్ని లోకానికి చాటడానికి ఈ ఆటశాల. అడిమురే కోసం మేమందరం సిద్ధమవుతుండగా నీలకంఠ మా ఊరుకొచ్చాడు 5 ఏళ్ల తర్వాత విదేశీయులతో.